షాద్నగర్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, రీజనల్ రింగ్ రోడ్డుకు దగ్గరగా రిసార్ట్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ లాంటి ఎన్నో సౌకర్యాలతో మన స్వర్గసీమ వారి సుకేతన డిటిసిపి అప్రూవ్డ్ రెసిడెన్షియల్ వెంచర్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీని పట్టించుకోకుండా మహానాడు తర్వాత కొంతమంది ఇన్ఛార్జ్లు క్రియాశీలకంగా మారారు. ఇప్పుడు తమ నియోజకవర్గాల్లోకి వేరే వారిని రానివ్వకుండా కట్టడి చేస్తున్న వారిపై టీడీపీ హైకమాండ్ సీరియస్ అయింది. వీరికి నారా లోకేష్ తన పాదయాత్రలో సీరియస్ గా వార్నింగ్ ఇస్తున్నారు. పద్ధతి మార్చుకోకపోతే వేరే వారిని చూసుకుంటామని హెచ్చరిస్తున్నారు. చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప జిల్లాలో కొంతమంది ఇన్ఛార్జీలకు ఈ మేరకు లోకేష్ స్పష్టం చేసిన వ్యవహారం పార్టీలో చర్చనీయాంశమైంది. టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పార్టీ ప్రక్షాళనకు పూనుకున్నారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయిన నేతల్లో కొంతమంది ఇన్ఛార్జీలుగా పేరుకు మాత్రమే ఉంటూ అసలు నియోజకవర్గాన్ని, కార్యకర్తలను పట్టించుకోకుండా వ్యవహరించారనే అంశంపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. పాదయాత్రలో ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై లోకేష్ ఆరా తీస్తున్నారు. మరోవైపు చంద్రబాబు కూడా అన్ని నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను నియమించాలని నిర్ణయించారు. పాదయాత్రలో చంద్రబాబుకు సమకాలీలుగా ఉన్న సీనియర్ నేతల కుమారులు ఇన్ఛార్జీలుగా ఉన్న నియోజకవర్గాల్లో కూడా పార్టీ పరిస్థితిపై లోకేష్ ఆరా తీశారు. అంతేకాకుండా వారికి నేరుగానే పద్ధతి మార్చుకోకపోతే మార్పు తప్పదని హెచ్చరించినట్టు తెలిసింది. తనతో సహా ఎవరైనా సరే నియోజకవర్గంలో ప్రజలతో కలిసి ప్రయాణం చేయకపోతే చంద్రబాబు టికెట్ ఇవ్వరని లోకేష్ నేతలకు స్పష్టం చేశారు. కడప జిల్లాలో కొంతమంది ఇన్ఛార్జీలకు సమావేశంలోనే లోకేష్ సీరియస్ గా వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. రానున్న ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందని, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటారని, తాము నియోజకవర్గంలో గెలవకపోయినా ఇన్ఛార్జిగా ఉంటామని కొంతమంది భావిస్తున్నారని, అసలు ఈ ఇన్ఛార్జీల వ్యవస్థ లేకుండా చేస్తామని ఆయన హెచ్చరించినట్టు తెలుస్తోంది. కొంతమంది ఇన్ఛార్జీల పనితీరుపై కార్యకర్తలే నేరుగా ఫిర్యాదు చేస్తున్నారని కూడా లోకేష్ ఆ నేతలకు వివరించారు. కొంతమంది ఇన్ఛార్జీలు 3.5 ఏళ్ల పాటు పార్టీని పట్టించుకోకుండా, చివరకు పార్టీ ఇచ్చిన కార్యక్రమాలను నియోజకవర్గంలో నిర్వహించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది ఇన్ఛార్జీల పనితీరుపై వ్యాఖ్యానించినట్లు తెలిసింది. దీంతో పాటు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉండి పార్టీ కోసం పనిచేయకుండా ఎవరైనా కొత్త వారు వచ్చి పనిచేస్తామంటే వారిని తమ సామ్రాజ్యంలోకి రానివ్వకుండా మోనార్కులాగా వ్యవహరిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో జరుగుతున్న పరిణామాలు తన దృష్టికి వచ్చాయని కడప జిల్లాలో జరిగిన పార్టీ ఇన్ఛార్జీల సమావేశంలో లోకేష్ చెప్పినట్లు సమాచారం. పార్టీకి ఎప్పటికప్పుడు జిల్లాల్లో కొత్త నాయకత్వం అవసరమని, ఇన్ఛార్జీలుగా పనిచేయకుండా కొత్త వారిని రానివ్వమంటే ఎలా అని ప్రశ్నించారని చెప్తున్నారు. లోకేష్ కడప జిల్లాలో ఇన్ఛార్జీల గురించి మాట్లాడినప్పటికీ ఇది రాష్ట్రంలో అందరికీ వర్తిస్తుందని ఆయన చెప్పినట్టు తెలిసింది. ఇక ముందు ఎట్టి పరిస్థితుల్లో పార్టీ కోసం పనిచేసే వారిని ప్రోత్సహించి తీరాల్సిందేనని, ఆయా నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో సమన్వయం చేసుకుని సేవా కార్యక్రమాలు చేసేవారు ముందుకు సాగాలని లోకేష్ సూచించినట్టు తెలిసింది. కొత్త వారిని రానివ్వమంటే ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని ఇన్ఛార్జీలకు స్పష్టం చేశారు. లోకేష్ హెచ్చరికలతో పాటు ఇటీవల పార్టీ లైన్ దాటితే ఎవరిని ఉపేక్షించేది లేదని గుంటూరు జిల్లా పరిణామాలపై పార్టీ నేతలతో చంద్రబాబు అన్నారు. కొత్త వారు పార్టీలోకి వచ్చి సేవ చేస్తామంటే వారిని ప్రోత్సహించి తీరాల్సిందేనని కూడా చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది. చంద్రబాబు, లోకేష్ హెచ్చరికలతో పలు నియోజకవర్గాల ఇన్ఛార్జీల్లో ఆందోళన మొదలైంది.